శ్రీనివాసపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలంలోని రైతులకు వాటర్ షెడ్ ద్వారా 80% సబ్సిడీతో ఎడ్ల బండ్లు, పవర్ స్ప్రేయర్లను మంత్రి కాల్వ శ్రీనివాసులు పంపిణీ చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు తో కలిసి ఎడ్లబండిని తోలుతూ కొంత దూరం ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాల్వ శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి